సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇది ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఒక 20-25 సంవత్సరాల పాటు డయాబెటిక్ కోసం వాడిన దిక్కుమాల మందులు కానీ, లేదా 10-15 ఏళ్ళ పాటు కిడ్నీని కుళ్ళబొడిచే కిడ్నీ మందుల మూలాలు కానీ, లేదా పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడే సెగ్మెంటు, అంటే ఎక్కువగా ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ లేదా ఎస్ఎల్ఈ మయోసైటిస్ లాంటి కొన్ని రకాల ఆటోమ్యూన్ జబ్బుల్లో వీళ్ళు అలోపతి వాళ్ళు ఏమి తెలియక పెయిన్ కిల్లర్లు ఇస్తూ ఉంటారు, లేదా స్టెరాయిడ్స్ కానీ. ఇలాంటి సందర్భాల్లో కిడ్నీలు, అలానే ఈ శతాబ్దపు నీచ్ కమింగ్ డ్రగ్స్ అయిన స్టాటిన్స్, వీటి కారణంగా కిడ్నీలు డ్యామేజ్ జరుగుతూ ఉండేది. ముఖ్యంగా నేను గమనించిన వాటిలో, ప్లస్ ఇతర స్టడీస్ చూసిన ఇంటర్నేషనల్గా, లాంగ్ కోవిడ్ బాధితులు ఎక్కువ కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా బాగా చూస్తున్నాం. అలానే కోవిడ్ టైంలో స్టెరాయిడ్లతో బంతి ఆట ఆడినట్టు ఆడారు, ఆ స్టెరాయిడ్లు బాగా తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం రావటం ఎక్కువగా గమనిస్తున్నాం. అలానే లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్ ఎక్కువ తినటం, నిద్ర తక్కువ పోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ముఖ్యంగా ఆహారం సరిగ్గా తీసుకుపోవటం, డి విటమిన్ లాంటి లోపాలు, వీటి కారణంగా కిడ్నీలు ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగేది. దీని అందరికీ కొంత టైం పట్టేది. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏం జరుగుతుందంటే, చాలా చిన్న వయసులో ఫట్టన కిడ్నీలు కొట్టేస్తాయి. ఇప్పుడు నేను రామకృష్ణ హెల్త్ లైన్లో కిడ్నీ సంబంధించి సీకేడీలు 99% 30 లోపాళ్ళు, వయసు 30 లోపాళ్ళు, మహా అయితే 35 కొంతమంది ఉంటారు, కానీ ఎక్కువ 20-30 మధ్యలో. అసలు ఫైల్ చూస్తే భయం వేస్తుంది. ఏం రాసి ఉండదు ఫైల్ మీద, పైన ఈ మన డిస్క్రిప్షన్ రాసినప్పుడు సీకేడీ హైపర్ టెన్షన్ ఇంతే, అసలు ఇంకేముండవు, షుగర్లు ఉండవు, అన్నీ బాగుంటాయి, మహా అయితే విటమిన్ లోపాలు అలాంటి చిన్నవి తప్ప. ఏంట్రా అంటే హై బీపీ వచ్చి కిడ్నీలు కొట్టేస్తాయి. వాడికి అసలు బీపీ ఉన్నట్టు హిస్టరీ లేదు, బీపీ ఉన్నట్టు వాడికి తెలియని కూడా తెలియదు. తీరా చూస్తే క్రియాటిన్ నీకు 8, 9, 12 అటు చూస్తే బ్లడ్ ఉండదు. ఏంట్రా అంటే ఇదందరూ కారణం, టోటల్గా ఇవాళ తినే కుర్రాళ్ళల్లో ఎక్కువ మంది జెంట్స్, ఆడపిల్లలు తక్కువ మంది ఉంటున్నారు. నా ఆబ్జర్వేషన్లో నేను రోజు 10 మందిని చూస్తాను, కనీసం సీకేడీ యూత్లో ఉండేవాడిని. ఉమెన్ చాలా తక్కువ, ఆడపిల్లలు వచ్చే వాళ్ళలో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. అసలు కిడ్నీ ప్రాబ్లంలోనే ఉమెన్ తక్కువ వస్తున్నారు. కుర్రాళ్ళలో ఎందుకు ఇలా జరుగుతుందంటే, వీళ్ళు బయట జంక్ ఫుడ్కి అలవాటు పడటం ఒకటి, రెండోది వీళ్ళు ఒక రకమైన మానసిక ఒత్తిడితో ఉన్నారు, సరైన నిద్ర లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిట్నెస్ లేదు, రాత్రిపూట జీవితానికి వీళ్ళు బాగా అలవాటు పడ్డారు. ఏ టైంలో అయితే నిద్రపోవాలో ఆ టైంలో వీళ్ళు పూర్తిగా మెలుకుంటాం, ఏ పుస్తకాలు చదువుకుంటాం లాంటి మంచి పనులకు వాడరు. బ్లూ లైట్ గేమ్స్ ఆడటం కానీ, లేదా మూవీస్ సిరీస్ కానీ, లేదా ఫోన్లో చాటింగు, రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో వాళ్ళు యాక్టివ్గా ఉండటం, 24 గంటలు నిద్ర చాలని విధంగా చేయటం, వీళ్ళందరిగా కామన్ పాయింట్ తీసుకుంటే నిద్ర చాలదు, స్ట్రెస్లో ఉన్నారు. సో వీటన్నిటి మూలన ఏం చేస్తుందంటే, బీపీ అకస్మాత్తుగా రేజ్ అయిపోతుంది. చాలామందిలో ఏం జరుగుతుందంటే, ప్రెగ్నెన్సీ ఉంటారు ఆడపిల్లలు, 7 నెలలు 6 నెలలు 8 నెలలు ఉంటుంది, రెగ్యులర్ చెకప్లో బాగుంటుంది, వాళ్ళ కేసు హిస్టరీలో ఎక్కడ బీపీ అనేది నమోదై ఉండదు. సడన్గా ఒకరోజు చూస్తే వెంటనే బీపీ పెరిగిపోయింది, ఎమర్జెన్సీగా ఐసీయూలో పెట్టారంటారు. బేబీ కావాలా మదర్ కావాలని అడుగుతారు, అసలు అప్పటికప్పుడు ఛాయిస్, బేబీ నార్మల్గా చెబుతా మదర్ కావాలంటాం కదా, బేబీ దక్కదు, 4-5 లీటర్ల రక్తం ఎక్కించాల్సి వస్తుంది, ఇంటర్నల్ బ్లీడింగ్, ఏంట్రా అంటే సడన్గా 200 పాతికొచ్చింది, 250 వచ్చింది. పోనీ కేసు హిస్టరీ ఉంటే వాడు మందువాడు, లేకపోతే అలాంటి నష్టం వచ్చినప్పుడు జాగ్రత్త పడతాడు. ఇప్పుడు చాలా భయంకరంగా మారినాయి, వీడు మేలుకునే లోపే అది పెద్దపోతుంది క్రియాటిన్. సో ఈ కుర్ర బ్యాచ్ మొత్తం అందరికీ ఓన్లీ హైపర్ టెన్షన్ రీజన్ అవుతుంది. కాబట్టి బీపీ తగ్గించుకోవాలంటే మీ జీవనశైలి మార్చుకోవాలి. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కూడా, ఇన్నాళ్ళు మీ పిల్లల్ని ఎలా ఉన్నా పర్లేదు, మీ పిల్లల మట్ల అప్రమత్తంగా ఉండండి, కనీసం వాళ్ళ తరచుగా బీపీ చెక్ చేయండి. మనం ఏదైనా షుగర్ ఉన్నా చూస్తామేమో కానీ బీపీ పెద్ద చూడం, పైగా బీపీ కూడా ఏదో మిషన్ చుట్టేసి అడావుడిగా చుట్టేస్తే కూడా తెలియదు. బీపీ చూసేటప్పుడు నిదానంగా తాపిగా కూర్చున్నప్పుడు, చేతికి చుట్టి ఏమాత్రం ఒత్తిడికి గురి కానప్పుడు మనం చూస్తే అలా 3 సార్లు చూసి యావరేజ్ చూసుకుని సుమారుగా అలా మనం ఒక కంక్లూజన్ రావాలి. ఇవాళంతా 170, 180, 200 అలా బీపీలు వస్తున్నాయి అంటే, పోనీ ఏమైనా కంటిన్యూస్గా ఉంటుందంటే ఉండదు, అలా వస్తుంది, కొట్టేస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ కండిషన్ దూరం కావాలంటే అలోపతిక్ ప్రపంచంలో బీపీ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇచ్చే మందుల మూలంగా ఈ భూమి మీద ఇప్పటి వరకు మానవ జాతి పుట్టిన తర్వాత అలోపతి కారణంగా ఒక్కడికి కూడా బీపీ రివర్స్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు సింప్టమ్ను మాత్రమే ట్రీట్ చేస్తారు, మూల కారణం బీపీ ఎందుకు వచ్చిందనే మూల కారణాన్ని వాళ్ళు ఎప్పుడూ అడ్రస్ చేయలేదు. కాబట్టి జీవనశైలి వ్యాధులన్నీ కూడా ఏదైతే కంట్రోల్ గుంచుతావనే ఒక పెద్ద కాలిఫ్లవర్ మన చెవిలో పెడతారో,
ఆ వ్యాధులన్నిటి కూడా అవి పెరగటానికి దారితీస్తే తప్పతుండదు. అందుకే చూడండి, మీరు ఒక ట్యాబ్లెట్తో మిగిలిన వాళ్ళు ట్యాబ్లెట్ మల్టిపుల్గా పెరుగుతూ వెళ్తాయి, దీని కారణంగా కిడ్నీలు పోతున్నాయి. సో బీపీ అదుపులో పొందడానికి 1000కి 1000% లక్షక లక్ష శాతం మన డైటు 100% సేఫెస్ట్ అండ్ ది బెస్ట్. ఇంకా కొన్ని పద్ధతులు ఉండొచ్చు, అది ఖచ్చితంగా అల్లోపతిలో మాత్రం లేవు, ఆయుర్వేదకు హోమియోలాంటిలో కొంత ఉన్నప్పటికీ మన స్థాయిలో అసాధారణమైన బీపీలు కూడా అద్భుతంగా కంట్రోల్ చేయగలిగే స్థాయి లేదు. ఎప్పుడైతే బీపీ పెరగటం, కిడ్నీ పోవటం, దీని కారణంగా ఈ కిడ్నీ పోగానే వాళ్ళ వాటర్ తగ్గించేయమంటాం, ఎప్పుడైతే లీటర్కి 1/2 లీటర్కి వాటర్ తీసుకొస్తారో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి, వాడికి రక్తం చాలక పంపింగ్ కెపాసిటీ లేక బ్లడ్ ప్రెషర్ మరింత పెరగటం, దాని కారణంగా కిడ్నీ మరింత డ్యామేజ్ జరగటం, ఆ కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఎరిథ్రోపోయిటిన్ రిలీజ్ కాకపోవటం, మనకు అవేర్నెస్ ఉండే ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ తీసుకుంటే కొంత రికవర్ అవుతారు, అది లేకపోవటం వలన మనకి హిమోగ్లోబిన్ లేకపోవటం, ఆ హిమోగ్లోబిన్ లేకపోవటం వల్ల కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ జరగటం, ఒక విషవలయం అంటారు కదా సైకిల్, ఒక అప్పు కట్టడానికి ఇంకో అప్పు, ఇంకా కోడి అప్పు, ఇలా ఒక ఊబులో కూరుకుపోయినట్టు చివరికి తీసుకెళ్ళి ఆ డయాలసిస్ అయినా పాడెక్కించడం. డయాలసిస్ అయినా పాడెక్కించిన తర్వాత ఇంతవరకు ప్రపంచం ఎవడన్నా బయటకు వచ్చాడు లేదా? ఆ కిడ్నీ మార్చేయాలంటారు, సీకేడీలు కిడ్నీ మార్చాలంటాం. ఈ రెండూ తప్ప క్రియాటిన్ సరి చేయాలంటే హిమోగ్లోబిన్ పెంచుకుని ఇతరత్ర అన్ని విధానాలు, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ సరిచేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోగొట్టి విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉండేట్టు, కొంతమంది సోడియం తక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా సరి చేసుకుంటా ఆ బీపీని అదుపులో ఉంచుకున్నప్పుడు కిడ్నీ ఆటోమేటిక్గా ఆ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ని మనం ఆరోగ్యవంతంగా ఉంచగలిగినప్పుడు ఖచ్చితంగా రికవర్ అవుతుంది. అది మీరు ఎంత స్థాయిలో ఉందని రికవర్ అవుతుంది, డయాలసిస్కి వెళ్ళే ప్రమాదం ఉండదు. చాలా అప్రమత్తంగా ఉండండి పిల్లల్ని, ముఖ్యంగా నేను 30 ఏళ్ళు చెబుతున్నాను కాబట్టి ఇది చూస్తున్న తల్లిదండ్రులు కానీ ఇది చూస్తున్న మీరైనా సరే మీ బంధువులు కుర్రాళ్ళందరూ కూడా ఈడీబీపీ ఏంటి ఆ మాకే లేదు ఇంకా అని అనుకోమాకండి. దయచేసి ఇంట్లో అందరికీ ఒక మిషన్ మంచి స్టాండర్డ్ కంపెనీ కొనుక్కు తెచ్చుకోండి. మీరు తరచుగా వారానికి ఒక ఆదివారం నాడు ఏదో రోజు షెడ్యూల్ పెట్టుకుని మీ ఫ్యామిలీలో అందరికీ మీరే చూసేయండి బీపీని. ఏ ఒక్కరికి అనుమానం ఉన్నా తక్షణం మీరు బీపీకి విషయంలోకి వచ్చేటప్పటికి మీరు ఇన్స్టాంట్గా మందులు వాడటం తప్పులేదు. డైట్ చేయలేని పరిస్థితుల్లో ఇన్స్టాంట్గా మందులు వాడి కంట్రోల్ చేసుకుంటా ఏదో ఒక రోజైనా సరే బీపీకి డైట్తోనే వదులుచుకోవాలి. ఎందుకంటే అల్లోపతిలో బీపీని తగ్గించడం చరిత్ర లేదు, ఆ కంట్రోల్ చేయటం పేరుతో చేసేదంతా మోసం. బీపీ తయారు చేసే ప్రతి పిల్ల కిడ్నీని కొల్లబొడిచేటి తయారు చేస్తారు. సో అదొక బిజినెస్ మోడల్, అంటే ఈ జబ్బు తగ్గిందా అంటే ఇంకో జబ్బు సృష్టించబడితే కానీ దానికంటే పెద్దది, ఈ జబ్బు కంట్రోల్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇది తగ్గదు. కంట్రోల్ అనే పేరుతో చేసే పెను ఉద్వంసం కారణంగానే కిడ్నీని జరుగుతుంది. అసలు వాళ్ళ కిడ్నీ పోవడానికి ప్రధాన కారణం బీపీనే. ఆ బీపీ పోవాలంటే ఖచ్చితంగా మన విఆర్ కండిడేట్ చేయడం ఒక్కటే మార్గం, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దూరంగా ఉండి మంచి స్లీప్ ఉండి వాటర్ని 4 లీటర్ల నీళ్ళు తక్కువ కాకుండా రోజు మొత్తం మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా తీసుకుంటా, నిమ్మకాయలు లాంటివి తీసుకుని కిడ్నీకి లోడ్ అయ్యగలిగే కెమికల్ దూరంగా ఉంచుతా, ముఖ్యంగా రీఫైండ్ ఆయిల్ లాంటి కెమికల్, ఉప్పు లాంటి కెమికల్, పురుగు మందులు కలిసిన కారం లాంటి, అలానే మన పౌడర్తో చేసిన పాలు ప్రతి కంపెనీ అమ్మేది అదే, ఆ కార్బైడ్ పళ్ళు, పురుగు మందులు, కూరగాయలు, అట్లానే పొల్యూషన్ దగ్గర నుంచి కూడా వీలైనంత మనకు అవకాశం ఉన్నంత దూరంగా ఉండటానికి ప్రయత్నించిన కొద్దీ కిడ్నీ సేఫ్ సైడ్కి వెళ్తుంది. లేదా ఇప్పుడున్న వ్యవస్థలో ఈ కెమికల్ ప్రపంచంలో కిడ్నీలు పోయిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు, వన్స్ డయాలసిస్ పంపటం అంటే వాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాం, వాడితో పాటు ఒక అటెండెంట్, రోజు చూసి రోజు వెళ్ళటం, 5-6 గంటల ప్రాసెస్సు, అక్కడ కూర్చుని వాళ్ళంత రోగాలు అంటించుకుంటాం, వేలకు వేలు ఖర్చు, పోయిన బయటకు వస్తాడంటే చచ్చిపోయే రోజు చివరి రోజు వరకు చేయించుకోవాల్సిందే. ఆ జీవితం బతకడం కూడా చాలా దుర్భరమైంది. పరిస్థితి అక్కడ దాకా తెచ్చుకోకుండా మీరు మందులు బారి నుంచి దూరంగా ఉంటా, పిల్లలు ఏమైనా పెయిన్ కిల్లర్లు ఏమైనా వాడతా అంటే అటు చెక్ చేసుకుంటా, మీరు ఇచ్చిన ఇతర ట్యాబ్లెట్లు కూడా చెక్ చేసుకుంటా, తరచుగా మీరు క్రియాటిన్ మించి టెస్ట్ ఏది లేదు కిడ్నీ సంబంధించి, ఈజీఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేషన్ అయినప్పటికీ తరచుగా మీరు క్రియాటిన్ చెక్ చేసుకుంటాం, అలానే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందో చూసుకుంటాం యూరిన్ అనాలిసిస్లో, అలానే మీరు రెగ్యులర్గా బీపీ చూసుకుంటాం. ఇవన్నీ కూడా ఫ్యామిలీకి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ లాగా కుటుంబంలో ఎవరెవరు బాధ్యత తీసుకుంటే తప్ప రేపొద్దున చేతులు కాలిన తర్వాత లబోదిబో మనాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ మన డైట్లో బయటపడచ్చు, అందరికీ మన డైట్ ఉందో లేదో తెలియని వాళ్ళందరూ కూడా బలవుతారు. ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి. బీపీ ఇప్పుడు మీకు ఉన్నా లేకపోయినా, బీపీ అంటే దడదలాడి రక్తం కారటమే కాదు, రక్తాలు గారిపోయేంత వచ్చేయటమేం కాదు, వాటి స్థాయిలు మీకు కొన్ని లక్షణాలు అసిమ్టమాటిక్ ఉంటాయి, మీ బయటపడకుండా చావు దెబ్బ పక్కలో తాచుపోవని ఉంచుకుంటే గుర్తుపెట్టుకోండి, బీపీ కనుకుంటులే, అది ఎప్పుడు కాటేస్తుంది తెలియదు, కాటేనంత వరకు ఓకే అంతా బాగానే ఉంటుంది, కాటేస్తే చచ్చుకుంటాం. సో ఇవాళ నుంచి మేలుకుని
ముందు అప్రమత్తంగా ఉండండి, అందరూ చెక్ చేసుకుని ఐడెంటిఫై అయ్యండి, ఈ ప్రమాదం నుంచి కాపాడండి. యూత్ ముఖ్యంగా వాళ్ళ కూర్చోబెట్టి నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ప్రమాదాన్ని చెప్పి నచ్చజెప్పి వాళ్ళని దీని నుంచి బయటకు తీసుకురండి. మంచి జీవనశైలికి అలవాటు చేయడం ద్వారా ఈ ప్రమాదం మనం తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.